మొత్తానికి ఈ ఏడాది వరుస విషాద వార్తలు వింటాం మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో మంచి వార్తలు కూడా వింటున్నాము. అదేనండి, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్స్గా గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరోస్ తమ బ్యాచులర్ లైఫ్కి ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లి చేసుకున్నారు. హీరోస్ మాత్రమేనా, హీరోయిన్లమైనా మేము తొందరపడాలి కదా, మేమేమైనా తక్కువ తిన్నామా అంటూ ఇక హీరోయిన్ల పరంపర కూడా కొనసాగుతోంది. కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని అంగరంగ వైభవంగా తన పెళ్లికి సంబంధించిన ఫొటోస్ని అందరితో షేర్ చేసింది. అలా కాజల్ అగర్వాల్ పెళ్లిలోంచి బయటకు వస్తున్నామా లేదో టాలీవుడ్ హీరోయిన్ మరియు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లికి సంబంధించిన ఫొటోలు మనందరినీ బాగా ఆకట్టుకున్నాయి. సరలే, ఇంకొక హీరోయిన్ పెళ్లి కూడా అయిపోయింది అనుకుంటున్న సమయంలోనే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇంకొక యాక్ట్రెస్ కూడా లేటెస్ట్గా పెళ్లి చేసుకుంది. ఇక ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే, ఆ హీరోయిన్ ఎవరో కాదండి, మన మెగాస్టార్ చిరంజీవితో ఆడుతూ పాడుతూ స్టెప్పులు వేస్తూ మనందరినీ అలరించింది నా పేరే కాంచనమాల అంటూ సిల్వర్ స్క్రీన్ మీద ఆడుతూ పాడుతూ బాగా ఎంటర్టైన్ చేసిన యాక్ట్రెస్ గౌహర్ ఖాన్. గౌహర్ ఖాన్ మొదట మోడల్గా తన కెరియర్ని ప్రారంభించింది. ముంబైకి చెందిన ఈ భామ ఎన్నో కమర్షియల్ యాడ్ ఫిలిమ్స్లో నటించి మోడల్గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. తన 18వ ఏట ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్లో పాల్గొని 4th పొజిషన్ని దక్కించుకుంది. మోడల్గా ఎన్నో కమర్షియల్ యాడ్స్లో నటిస్తున్న ఈమెకి బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించే అవకాశం రావడం జరిగింది. ఇక రణబీర్ కపూర్తో రాకెట్ సింగ్ ద సేల్స్ మ్యాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నటించిన మొదటి సినిమా తనదైన నటనతో ప్రేక్షకుల్ని బాగా అలరించడంతో మొదటి సినిమాకే ఫ్రెష్ ఫేస్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా ఫిలింఫేర్ అవార్డుని సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్గా రాణించింది గౌహర్ ఖాన్. గేమ్, ఇష్క్ జాదే, ఫీవర్, బేగం జాన్ వంటి సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్గా తనదైన నటనతో ప్రేక్షకులందరినీ బాగా అలరించింది. ఓ విధంగా చెప్పాలంటే గౌహర్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలోని వాళ్ళందరికీ, ఇటు అభిమానులకి అందరికీ బాగా సుపరిచితురాలు. కేవలం సిల్వర్ స్క్రీన్కి అంటుకుని ఉండడం మాత్రమే కాకుండా బుల్లితెర ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. టాప్ సెలబ్రిటీగా అందరికీ పరిచయం అవ్వడంతో ద బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొని విన్నర్గా నిలిచి అప్పట్లో సంచలనం సృష్టించింది గౌహర్ ఖాన్. కేవలం బిగ్ బాస్ సీజన్ 7లో కనిపించి విన్నర్గా అలరించడం మాత్రమే కాదండి, ఇప్పుడు ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 14లో కూడా ఫస్ట్ 2 వీక్స్లో కనిపించింది గౌహర్ ఖాన్. మరి విషయం ఏంటయా అంటే, ఈ గౌహర్ ఖాన్ పెళ్లి చేసుకుంది. తాను ఎప్పటినుంచో ప్రేమిస్తున్న ప్రియుణ్ణి కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఎంతో గ్రాండ్గా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది ఈ భామ. ఇకపోతే ఈమె ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియుడి పేరు జాయద్ దర్బార్. ఇతడు కొరియోగ్రాఫర్. ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో ఎంతో చక్కగా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వీడ పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది. ఇంకొక విశేషం ఏంటంటే, గౌహర్ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనకంటే వయసులో చాలా చిన్నవాడు. తనకంటే వయసులో 12 ఏళ్ళు చిన్నవాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ భామ. మరి లేటెస్ట్గా వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక గౌహర్ ఖాన్ పెళ్లి చేసుకుంది అన్న విషయం తెలిసిన వెంటనే ఇటు అభిమానులు అటు సన్నిహితులు అందరూ సోషల్ మీడియా వేదికగా చేసుకుని హ్యాపీ మ్యారీడ్ లైఫ్, కంగ్రాచులేషన్స్ అంటూ విషెస్ ని తెలియజేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.